బొప్పాయి అనేది ఎంతో ఆరోగ్యకరమైన పండు. సీజనల్ పండు అని చెప్పకపోయినా కొన్ని సీజన్లోనే ఎక్కువగా వస్తుంది బొప్పాయి. బొప్పాయిలో విటమిన్ సి, విటమిన్ ఇ అలాగే ఫైబర్, ఆరోగ్యకరమైన చర్మాన్ని మృదువుగా ఉంచే పాపైన్ అనే ఎంజైమ్ కూడా ఇందులో ఉంటుంది. బొప్పాయి పండు ఎంతో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందట. ముఖ్యంగా థైరాయిడ్తో బాధపడేవారు బొప్పాయిని తినటం వల్ల థైరాయిడ్ పేషెంట్లో ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని తగ్గించే గుణం బొప్పాయికి ఉంటుందట. పని ఒత్తిడి, డిప్రెషన్ లాంటివి ఉన్నా బొప్పాయి తినటం వల్ల అవి తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. కాలేయానికి సంబంధించిన వ్యాధితో బాధపడేవారికి కూడా బొప్పాయి బాగా పనిచేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలో, గడ్డల్ని కరిగించడంలో బొప్పాయి బాగా ఉపయోగపడుతుంది. బొప్పాయి రోజూ తినటం వల్ల క్యాన్సర్ బారి నుంచి కూడా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఆడవారిలో మాత్రమే ఎక్కువగా కనిపించే రొమ్ము క్యాన్సర్ బారి నుంచి కూడా బొప్పాయి కాపాడుతుందట. 14 రకాల కూరగాయలు, పండ్లలో చేసిన పరిశోధనలో బొప్పాయి మాత్రమే రొమ్ము క్యాన్సర్ కణాల్లోని యాంటీ క్యాన్సర్ చర్యను ప్రదర్శించింది. ఇక వాపుని తగ్గించడంలో కూడా బాగా పనిచేస్తుంది బొప్పాయి. మెన్సిస్ టైంలో కడుపు నొప్పితో బాధపడే అమ్మాయిలకు బొప్పాయి మంచి మెడిసిన్లా పనిచేస్తుంది. నెలసరి టైంలో బొప్పాయి తినటం వల్ల కడుపు నొప్పి బారి నుంచి తప్పించుకోవచ్చు. ఇక కడుపులో మంటలు, చర్మానికి సంబంధించిన మంటలు, వాపులు బొప్పాయి వల్ల తగ్గుతాయట. బొప్పాయిలో ఉండే కెరోటినాయిడ్లు ఈ మంటలను తగ్గించే గుణం కలిగి ఉంటాయి. ఇక బొప్పాయిలో ఉండే విటమిన్ సి, లైకోపిన్ కంటెంట్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుందట. ఇక బొప్పాయి జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా ఉపయోగపడుతుంది. అదెలా అంటే, బొప్పాయిలో ఉండే పాపైన్ ఎంజైమ్ ప్రోటీన్ ఆహారం సులభంగా జీర్ణం కావటానికి సహాయపడుతుంది. బొప్పాయి మలబద్ధకం నుంచి కూడా దూరం చేస్తుంది. ఇంకా ఐబిఎస్ యొక్క ఇతర లక్షణాలను మెరుగుపరచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. మీకు తెలుసా, బొప్పాయి యొక్క విత్తనాలు, ఇతర మొక్కల యొక్క భాగాలు ఆయుర్వేద వైద్యంలో పూతల చికిత్సకు ఉపయోగపడతాయి. ఇక సూర్యరసం వల్ల చర్మం పాడవకుండా కాపాడటంలో బొప్పాయిదే పైచేయి. బొప్పాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మం నిగారింపు కోల్పోకుండా చేస్తాయట. 50 సంవత్సరాలు పైబడిన వారు బొప్పాయి తినటం వల్ల సహజంగా వచ్చే ముడతలు రాకుండా ఉంటాయట. వృద్ధాప్యపు ఛాయలు రాకుండా ఉండటంలో బొప్పాయి బాగా పనిచేస్తుంది. బొప్పాయి పండు కోయగానే తినటం కన్నా కాస్త చల్లబడిన తర్వాత తింటే దాని రుచి అమోఘంగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టి బొప్పాయిని తిన్నా కూడా రుచి అద్భుతంగా ఉంటుంది. ఇక బొప్పాయిలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం మరియు విటమిన్లు B1, B3, B5, E మరియు K యొక్క స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. మనందరికీ తెలిసిన విధంగానే బొప్పాయి బహుముఖ ఆహార పదార్థం. జ్యూస్ లాగా, సలాడ్ లాగా ఎన్నో రకాలుగా ఉపయోగపడే బొప్పాయి వంటల్లో కూడా వాడతారు. ముఖ్యంగా మటన్ బిర్యానీ లాంటి వాటిలో పచ్చి బొప్పాయి ముక్క నూరి వేయటం వల్ల మటన్ బిర్యానీ త్వరగా ఉడుకుతుంది అని ఒక నానుడి. ఈ పద్ధతి చాలా మంది పాటిస్తారు కూడా. ఇక వేసవిలో ఫేస్ ప్యాక్గా కూడా ఉపయోగపడుతుంది బొప్పాయి. బొప్పాయిలో సహజంగా వేడి గుణం ఎక్కువగా ఉంటుంది. అందుకని గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా 5 నెలల వరకు బొప్పాయికి దూరంగా ఉండటమే మంచిది. ఇన్ని విధాలుగా ఉపయోగపడే బొప్పాయిని రోజు ఆహారంలో తప్పకుండా చేర్చుకోండి. హెల్దీగా ఉండటానికి హెల్దీ పండుని తప్పకుండా తినండి.